గుంతకల్లులో టీడీపీ శ్రేణుల నిరసనలు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతపూర్ జిల్లా గుంతకల్లులో టీడీపీ శ్రేణుల నిరసనల టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని నిరసిస్తూ గుంతకల్లు తెదేప నాయకులు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్ఆర్ శ్రీనాథ్ గౌడ్ నేతృత్వంలో ఆ పార్టీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు గుంతకల్ ప్రధాన రహదారిలోని షాపులను మూసివేసి నిరసన కార్యక్రమాలను చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగిస్తున్నారు. టీడీపీ నిరసనల మధ్య గుంతకల్లు టెన్షన్ వాతావరణం నెలకొంది. కలిసి ఈరోజు నంద్యాల చంద్రబాబు గారిని అరెస్ట్ చేసే పద్ధతి ఉంది, చేసే సందర్భం ఉంది. దానికి డిఐజీ గారు కూడా పోయి అయ్యా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్లో పేరు లేదు, దేని కేసులో పెట్టి చేస్తున్నారని చెప్పినా కూడా సమాధానం లేని పరిస్థితి ఉంది. కొంతమంది పోలీసు అధికారులు, కొంతమంది అందరూ కాదు, ఒక 10% అధికారులు అత్యుత్సాహంతో ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. మీ తండ్రి ఖండిస్తూ బేషరతుగా చంద్రబాబు నాయుడుకి రిలీజ్ చేయండి, లేదు అంటే ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలు కూడా తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. అగ్నిగోళమై రాష్ట్రమంతటా వ్యాపించి మరి వైసీపీ పత్రానికి ఇంకా 6 నెలలు ఉన్నా కానీ ముందే పోయే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను చూస్తూ కూడా ఊరుకున్నారంటే చాలా బాధాకరమైన విషయం. వెంటనే కేంద్రం కూడా జోక్యం చేసుకుని చంద్రబాబు నాయుడిని ఇమ్మీడియట్గా వేషరత్తుగా రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, లేకపోతే భారీగా జరిగే ఈ ప్రజా ఉద్యమాన్ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ఉద్యమం తిరగబడిందంటే ఎవరి చేత కాదు, పెద్ద పెద్ద నియంతలే చరిత్రలో కాలకర్మంలో కలిపినారు. జగన్, నువ్వు కుర్రకుంగా నువ్వెంత దయచేసి ఇటువన్నీ ఇచ్చి మంచి పాలన సాగించు, ఇంకా ఒక టర్మ్ కాదు 4 టర్మ్ రా సీఎంగా, కానీ వ్యతిరేక చర్యలు చేసి నన్ను ఏదో చేసినారు కాబట్టి నేను ఇంకోరిని చేయాలనేది దురుద్దేశంతో చేసేవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే తిరగబడినారు, ఈ ఇష్యూలో పూర్తిగా తిరగబడి మీ అందు చూసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలకు ఆగ్రహం గురి కాకుండా భేషత్తుగా చంద్రబాబుని విడుదల చేయండి, లేని పక్షంలో పెద్దగా అసోసియేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందని, అదేవిధంగా పోలీసు వరకు కూడా సహకరించాలని కోరుకుంటూ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.